మరు గంటలో పెళ్లి కానుండగా పెళ్లిని వధువు ప్రియుడు అడ్డుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గుర్రంకొండలో చోటు చేసుకుంది. కడప జిల్లాకు చెందిన భావన చెన్నైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. ఈ క్రమంలో అదే కంపెనీలో పనిచేస్తున్న ఆకాష్ అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే ఈ ప్రేమ వ్యవహారం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వేరొక యువకుడితో వివాహం నిశ్చయించారు. మరో గంటలో పెళ్లి జరుగుతుంది అనగా వధువు ప్రియుడు పోలీసులను కళ్యాణ మండపానికి తీసుకొచ్చి పెళ్లి ఆపించాడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, తాను ప్రియుణ్ణే పెళ్లి చేసుకుంటానని పోలీసులకు యువతి తేల్చి చెప్పడంతో వరుడు కుటుంబం మండపం నుంచి వెళ్లిపోయింది. మరో గంటలో పెళ్లి కానుండగా పెళ్లిని వధువు ప్రియుడు అడ్డుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గుర్రంకొండలో చోటు చేసుకుంది. కడప జిల్లాకు చెందిన భావన చెన్నైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. ఈ క్రమంలో అదే కంపెనీలో పనిచేస్తున్న ఆకాష్ అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే ఈ ప్రేమ వ్యవహారం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వేరొక యువకుడితో వివాహం నిశ్చయించారు. మరో గంటలో పెళ్లి జరుగుతుందనగా వధువు ప్రియుడు పోలీసులను కళ్యాణ మండపానికి తీసుకువచ్చి పెళ్లి ఆపించాడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, తాను ప్రియుణ్ణే పెళ్లి చేసుకుంటానని పోలీసులకు యువతి తేల్చి చెప్పడంతో వరుడు కుటుంబం మండపం నుంచి వెళ్లిపోయింది.